టీషార్ట్ వీక్షకులకు నమస్కారం మనం ఇప్పుడు జూలై నెలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్లో భాగంగా పలు అంతర్జాతీయ అంశాల గురించి చర్చించుకుందాం మొట్టమొదటి అంశం కెమికల్ క్యాస్ట్రేషన్ బిల్ కెమికల్ క్యాస్ట్రేషన్ బిల్ ఇటీవల వార్తల్లో నిలిచింది అసలు ఈ కెమికల్ క్యాస్ట్రేషన్ బిల్ అంటే ఏంటి అసలు ఆ కెమికల్ క్యాస్ట్రేషన్ అంటే ఏంటో చూద్దాం సో ఈ కెమికల్ క్యాస్ట్రేషన్ బిల్ ద్వారా ఏం జరుగుతుందంటే ఎవరైతే అత్యాచారాలకు పాల్పడతారో ఎవరైతే లైంగికమైన వాటికి పాల్పడతారో వాళ్లకు చేసే ఈ దే క్యాస్ట్రేషన్ కెమికల్ క్యాస్ట్రేషన్ లేదా ఒక శిక్ష సో ఇక్కడ ఏ దేశంలో అమలు చేయబోతున్నారు అంటే థాయిలాండ్లో సో ఈ కెమికల్ క్యాస్ట్రేషన్ వల్ల ఏం జరుగుతుంది అంటే ఈ ఎవరైతే ఈ అత్యాచారాలకు పాల్పడతారో వాళ్లకు లైంగిక సామర్థ్యాన్ని తగ్గించేలా శరీరంలో టెస్టోస్టిరాన్ స్థాయిలను తగ్గించే ఇంజెక్షన్లు ఇవ్వడం జరుగుతుంది సో ఇంజెక్షన్లను ఇంజెక్ట్ చేస్తారు వాళ్ళ వాళ్ళలో సో లైంగిక సామర్థ్యం తగ్గిపోతుంది సో ఈ ఆ బిల్లు లేదా చట్టాన్ని ఎక్కడ తేబోతున్నారు అంటే థాయిలాండ్లో సో కెమికల్ క్యాస్ట్రేషన్ బిల్ ఆమోదం పొందిన దేశం ఏది అని అడగచ్చు ఏది అంటే థాయిలాండ్ ఎందుకు ఈ బిల్ను పెట్టారు అంటే అత్యాచారాలకు పాల్పడిన వారికి కెమికల్ క్యాస్ట్రేషన్ చేయడం సో ఇక్కడ ఏ దేశంలో థాయిలాండ్లో యూ టు సమ్మిట్ చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ అండి మొట్టమొదటిసారిగా వర్చువల్గా ఇది జరిగింది సో ఈ యూ టూ సమ్మిట్లో భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రసంగించడం జరిగింది సో యూ టూ అనగా ఏంటి అంటే టూ అంటే రెండు ఐలు సో ఫస్ట్ ఐ వచ్చేసి ఇండియా సెకండ్ అయ్యి వచ్చేసి యూ టూ అంటే యుఎస్ఏ మరియు యుఏఈ ఏంటి యూఎస్ఏ సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇలా అడగచ్చు సో యూ టూలో లేని దేశం ఏది అని అడగచ్చు లేదా ఐటు లో ఉన్నటువంటి దేశాలు ఏదని అడగొచ్చు టూ అంటే ఇండియా మరియు ఇజ్రాయెల్ టూ అంటే యుఎస్ఏ మరియు యుఏఈ సో ఐటు యూటూ సమ్మిట్లో భారతదేశ ప్రధానమంత్రి ప్రసంగించడం జరిగింది సో ఆ ఇజ్రాయెల్కి సంబంధించిన యూఏకి సంబంధించిన మరియు యుఎస్కి సంబంధించిన అంశాలు భారతదేశ అంశాలు కూడా వీటిలో పాల్పంచుకోవడం జరిగింది సో యూ టూలో భాగంగా ఐటు అంటే ఏంటి అంటే ఇండియా మరియు ఇజ్రాయెల్ టూ అంటే యుఎస్ఏ మరియు యుఏఈ సో ఇజ్రాయెల్ పిఎం ఎవరు ఇటీవల మార్పు జరిగింది అని చెప్పుకున్నాం ఎవరు అంటే యాయిర్ లాపిడ్ సో అంతేకాకుండా యూఏఈ యొక్క అధ్యక్షుడు ఎవరు దీంట్లో పాల్గొన్న వ్యక్తి ఈ ఐటు యూటు సమ్మిట్లో అంటే మహ్మద్ బిన్ జాయేద్ అల్ నహ్యాన్ ఎవరు మహమ్మద్ బిన్ జాయేద్ అల్ నహ్యాన్ అనేది యుఏఈ యొక్క అధ్యక్షుని పేరు సో అంతేకాకుండా యుఎస్ఏ నుంచి ఎవరు దీంట్లో పార్టిసిపేట్ చేశారంటే జో బైడెన్ సో జో బైడెన్ అమెరికా అధ్యక్షుడిగా ఉన్నారు ఎన్నో అధ్యక్షుడు అంటే నలభై ఆరవ అధ్యక్షుడు ఏ పార్టీకి చెందిన వ్యక్తి అంటే డెమోక్రటిక్ పార్టీ సో ఐటు యూటు అంటే ఏంటి అంటే ఇండియా ఇజ్రాయెల్ టూ అంటే ఏమో యుఎస్ఏ మరియు యుఏ దేవి డాగర్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి తొంభై నాలుగేళ్ళ వయసులో వంద మీటర్ల స్ప్రింట్లో బంగారు పథకాన్ని పొందిన మహిళ సో ఎక్కడ జరిగాయి అంటే ఫిన్లాండ్లో ఎక్కడ ఫిన్లాండ్లో సో వంద మీటర్ల స్ప్రింట్లో బంగారు పథకం కైవసం చేసుకున్న తొంభై నాలుగేళ్ళ మహిళ ఎవరు అని అడగొచ్చు అంటే భగవానీ దేవ్ డాగర్ ఎవరు భగ్వానీ దేవ్ డాగర్ ఎక్కడ జరిగే పోటీలు ఫిన్లాండ్లో జాహ్నవి దంగేటి సో జాహ్నవి దంగేటికి గురించి మనం గత ఎపిసోడ్లో గు చర్చించుకున్నాం నాసాకు సంబంధించిన ఒక ప్రోగ్రాంలో పాటు పార్టిసిపేట్ చేసింది అని చెప్పుకొని సో అదే జాహ్నవి దంగేటి ఎందుకు ఇటీవల వార్తల్లో ఉన్నారు అంటే ఏఏటిసి యొక్క అతి పిన్న వయస్కురాలైన అనలాగ్ వ్యోమగామిగా పేరుగాంచారు సో ఏఏటిసి అంటే ఏంటి అంటే అనలాగ్ ఆస్ట్రోనాట్ ట్రైనింగ్ సెంటర్ సో ఆ దానికి సంబంధించిన అస్త్ర ఫార్టీ ఫైవ్ అనే బ్యాచ్లో జాహ్నవి అతి పిన్న వయస్కురాలు సో ఏఏటీసీ యొక్క అతి చిన్న వయస్కురాలు ఎవరు అని అడగొచ్చు ఎవరు అంటే జాహ్నవి దంగేటి సో ఏఏటీసీ అంటే ఏంటి అంటే అనలాగ్ ఆస్ట్రోనాట్ ట్రైనింగ్ సెంటర్ సో ఆస్ట్రోనాట్ అంటేనేమో నాసాకు సంబంధించిన వ్యోమగాముల గురించి చెప్పుకుంటారు సో కాస్మోనాట్ అంటేనేమో రష్యా సంబంధించిన స్పేస్ ఉంటుంది కదా వాళ్ళ గురించి చెప్పే ఒక టర్మ్ సో ఆస్ట్రోనాట్ వర్సెస్ కాస్మోనాట్స్ సో ఆస్ట్రోనాట్ వచ్చేసి నాసాకి సంబంధించింది కాస్మోనాట్ వచ్చేసి రష్యాకు సంబంధించిన వ్యోమోగాముల గురించి చెప్తుంది సో జాహ్నవి దంగేటి ఎందుకు ఇటీవల వార్తల్లో నిలిచారు అంటే ఏఐటిసి యొక్క పిన్న వయస్కురాలైన అన్లాగ్ వ్యోమోగామిగా రికార్డు నెలకొల్పినందుకు గాను ఇటీవల వార్తల్లో నిలిచారు జెండర్ గ్యాప్ రిపోర్ట్ ట్వంటీ ట్వంటీ టూ సో జెండర్ గ్యాప్ రిపోర్ట్ ట్వంటీ ట్వంటీ టూ ఇటీవల వార్తలు ఏ సంస్థ దీన్ని రిలీజ్ చేస్తుంది అని అడగచ్చు ఏ సంస్థ దీన్ని రిలీజ్ చేస్తుంది అంటే వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఇది వరల్డ్ ఎకనామిక్ ఫోరం సో వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఇటీవల వార్షిక సదస్సులు కూడా జరిగే ఎక్కడ అంటే దావోస్లో ఇక్కడ దావోస్లో సో జెండర్ గ్యాప్ రిపోర్ట్ ట్వంటీ ట్వంటీ టూను విడుదల చేసే సంస్థ లేదా ఎవరి చేత విడుదల చేయబడుతుంది అంటే వరల్డ్ ఎకనామిక్ ఫోరం చేత ప్రపంచంలోనే అత్యంత లింగ సమాన దేశం ఏది అంటే ఐస్లాండ్ ఇది ఐస్లాండ్ సో ఎన్ని దేశాలు దీంట్లో పరిగణనలోకి తీసుకున్నారంటే నూట నలభై ఆరు దేశాలను పరిగణలోకి తీసుకున్నారు వివిధ అంటే వివిధ కేటగిరీలుగా సో ఆరోగ్యపరమైనది ఆర్థిక పరమైనది విద్యాపరమైన రాజకీయ సాధికారికత ఇలా చాలా రకాలమైన విభాగాలను తీసుకొని ఈ ర్యాంకింగ్స్ని ఇవ్వడం జరిగింది సో దాంట్లో మొత్తంగా చూసుకున్నటువంటి ప్రపంచంలోనే అత్యంత లింగ సమాన దేశం ఏది అంటే ఐస్లాండ్ ఇది ఐస్లాండ్ ఎన్ని దేశాలు పరిగణలోకి తీసుకున్నారు మొత్తంగా అంటే నూట నలభై ఆరు సో తర్వాతి స్థానంలో ఏ దేశాలు ఉన్నాయంటే ఫిన్లాండ్ నార్వే న్యూజిలాండ్ మరియు స్వీడన్ సో చిట్ట స్థానంలో ఉన్న దేశం ఏది అంటే ఆఫ్ఘనిస్తాన్ ఇది ఆఫ్ఘనిస్తాన్ ఎన్నో స్థానము నూట నలభై ఆరవ స్థానం సో అంతేకాకుండా భారతదేశంలో భారతదేశం ఈ సూచిలో ఎంత ఏ ప్లేస్లు తీసుకుంది ఏ విభాగాల్లో చూద్దాం సో ఆరోగ్యం మరియు మనుగడలో వచ్చేసి భారతదేశం యొక్క స్థానం ఎంత అంటే ఈ సూచీలో నూట నలభై స్థానం అంటే చివరి ప్లేస్ ఆర్థిక భాగస్వామ్యం మరియు అవకాశాలు ఎన్నో ప్లేస్ అంటే నూట నలభై మూడవ ప్లేస్ విద్యా సాధనలో ఎన్నో ప్లేస్లో ఉన్నాము అంటే నూట నలభై ఆరు దేశాలు పరిగణలోకి తీసుకుంటే దాంట్లో భారతదేశ స్థానం ఎంత నూట ఏడు సో రాజకీయ సాధికారతకు వచ్చేసరికి నలభై ఎనిమిదవ స్థానం సో ప్రపంచంలోనే అత్యంత లింగ సమానమైన దేశం ఏది అంటే ఐస్లాండ్ నెక్స్ట్ ఏది అంటే ఫిన్లాండ్ నార్వే న్యూజిలాండ్ మరియు స్వీడన్ చివరి స్థానంలో ఉన్న దేశం ఏది అంటే ఆఫ్ఘనిస్తాన్ ఇది ఆఫ్ఘనిస్తాన్ ద వరల్డ్స్ గ్రేటెస్ట్ ప్లేసెస్ ఆఫ్ ట్వంటీ ట్వంటీ టూలో టైమ్ మ్యాగ్జైన్ ద్వారా విడుదల చేయబడింది సో ఈ ద వరల్డ్ గ్రేటెస్ట్ ప్లేసెస్ ఆఫ్ ట్వంటీ ట్వంటీ టూలో భారతదేశం నుండి స్థానం పొందినవి ఏది అంటే రెండు ప్లేసెస్ ఉన్నాయి ఒకటి కేరళ రెండవది అహ్మదాబాద్ సో కేరళని దేవుని స్వంత దేశము అని కూడా అంటారు గాడ్స్ ఓన్ కంట్రీ అని కూడా అంటారు సో ద వరల్డ్స్ గ్రేటెస్ట్ ప్లేసెస్ ఆఫ్ ట్వంటీ ట్వంటీలో ప్లేస్ స్థానం పొందిన ప్రాంతాలేవి భారతదేశం నుండి అంటే కేరళ మరియు అహ్మదాబాద్ సో అహ్మదాబాదు అంతకుముందు గత ఎపిసోడ్లో కూడా మనం చెప్పుకున్నాము భారతదేశం యొక్క మొట్టమొదటి యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సిటీ ఏది అంటే అహ్మదాబాద్ ఏది అహ్మదాబాద్ సో ద వరల్డ్స్ గ్రేటెస్ట్ ప్లేసెస్ ఆఫ్ ట్వంటీ ట్వంటీ ప్లేస్ స్థానం పొందిన ప్రాంతాలు ఏవి అంటే కేరళ మరియు అహ్మదాబాద్ సో దాంతోపాటుగా ఖిమా యుఏఈలో ఉన్నటువంటి ఈ ప్లేస్ మరియు పార్క్ సిటీ ఉతాహ్ ఇలా చాలా ప్రదేశాలు కూడా ది ద వరల్డ్స్ గ్రేటెస్ట్ ప్లేసెస్లో భాగంగా చెప్పుకోబడతారు సో టై ఎవరు దీన్ని రిలీజ్ చేస్తారు అంటే టైమ్ మ్యాగ్జైన్ ఎవరు టైమ్ మ్యాగ్జైన్ వాళ్ళు దీన్ని రిలీజ్ చేస్తారు ఏ ప్లేసెస్ దీంట్లో స్థానం పొందే భారతదేశం నుండి కేరళ మరియు అహ్మదాబాద్ మ్యాంటీ నార్మన్ కన్నుమూత సో మ్యాంటీ నార్మన్ అనే వ్యక్తి బ్రిటిష్ స్వరకర్త సో జేమ్స్ బాండ్ మూవీస్ ఉంటాయి కదా జేమ్స్ బాండ్ మూవీస్కి ఒక థీమ్ ఉంటుంది ఆ థీమ్ను అందించిన వ్యక్తి ఎవరు అంటే ఈ మ్యాంటీ నార్మన్ సో మ్యాంటీ నార్మన్ కన్నుమూసాడు ఏ రంగానికి చెందిన వ్యక్తి అంటే సంగీత రంగానికి చెందిన వ్యక్తి బ్రిటిష్ స్వరకర్త ఆసియా అండర్ ట్వంటీ రెజ్లింగ్ ఛాంపియన్షిప్ చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ అండి ఆసియా అండర్ ట్వంటీ రెజ్లింగ్ ఛాంపియన్షిప్ ఇటీవల ముగియడం జరిగింది ఎక్కడ జరిగాయి అని అడగచ్చు ఎక్కడ అంటే బహిరైన్లో ఎక్కడ బహరైన్లో పర్టికులర్గా చెప్పాలంటే మనామాలు ఎక్కడ మనామాలు సో ఈ రెజ్లింగ్ ఛాంపియన్షిప్లో భారతదేశం కైవసం చేసుకున్న పథకాల సంఖ్య ఎంత అంటే ఇరవై రెండు పథకాలు ఎన్ని ఇరవై రెండు పథకాలు దాంట్లో నాలుగు స్వర్ణ పథకాలు మూడు నాలుగు స్వర్ణ పథకాలు తొమ్మిది రజతాలు తొమ్మిది కాంసాలు సో మొత్తంగా ఎన్ని ఇరవై రెండు పథకాలని భారతదేశం కైవసం చేసుకుంది సో ఆసియా అండర్ నైన్టీన్ అండర్ ట్వంటీ రెజ్లింగ్ ఛాంపియన్షిప్స్ ఎక్కడ జరిగాయి అంటే బహిరైన్లో ఎక్కడ బహిరైన్లో సో ఎన్ని పథకాలు భారతదేశం పొందింది అంటే ఇరవై రెండు నాలుగు స్వర్ణాలు తొమ్మిది కాంస్యాలు తొమ్మిది రజతాలు మమ్మ షమి మమ్మ షమి ఇటీవల వార్తల్లో నిలిచిన వ్యక్తులుగా ఉన్నారు ఎందుకు ఏ క్రీడారంగానికి చెందిన వ్యక్తి అంటే క్రికెట్ క్రీడారంగానికి చెందిన వ్యక్తి అత్యంత వేగంగా నూట యాభై వికెట్లు తీసిన భారతీయుడిగా రికార్డు నెలకొల్పాడు సో ఎనభై మ్యాచ్ల్లో నూట యాభై వికెట్లు తీసిన బౌలర్గా ఇతడు రికార్డు నెలకొల్పాడు సో ఏ ప్లేస్ ఎన్నో ప్లేస్లో ఉన్నాడు అంటే థర్డ్ ప్లేస్లో ఎన్నో ప్లేస్లో థర్డ్ ప్లేస్ ఈ థర్డ్ ప్లేస్ని సంయుక్తంగా రషీద్ ఖాన్ అంటే ఆఫ్ఘనిస్తాన్కి చెందిన బౌలర్ రషీద్ ఖాన్తో పంచుకోవడం జరిగింది సో మొదటి ప్లేస్లో ఎవరున్నారు వరల్డ్ వైడ్గా అంటే మిచెల్ స్టార్క్ ఏ దేశానికి చెందిన వ్యక్తి ఆస్ట్రేలియా నెక్స్ట్ సక్లైన్ ముస్తాక్ పాకిస్తాన్కి చెందిన వ్యక్తి సో మిచర్ స్టార్ డెబ్బై ఏడు మ్యాచ్ల్లోనే ఈ నూట యాభై వికెట్లు తీసుకోవడం జరిగింది సో మహమ్మద్ షమీకి ఎన్ని మ్యాచ్లు ఈ రికార్డు నెలకొల్పాడంటే ఎనభై మ్యాచ్లో నూట యాభై వికెట్లు తీయడం జరిగింది అంతకుముందు భారతీయుడిగా ఎవరున్నారు అంటే అత్యధిక వికెట్లు తీసిన వ్యక్తిగా అతి తక్కువ మ్యాచ్ల్లో అంటే అజిత్ అగర్కర్ వన్ ఫిఫ్టీ వికెట్స్ని నైంటీ సెవెన్ మ్యాచెస్లో తీశారు తర్వాత స్థానం జహీర్ ఖాన్ నూట మూడు మ్యాచ్ల్లో సో మహమ్మద్ షమి అత్యంత వేగంగా నూట యాభై వికెట్లు తీసిన బౌలర్గా భారత బౌలర్గా చరిత్రలోకి ఎక్కాడు మొట్టమొదటి బౌలర్ ఎవరు ఇప్పుడు అంటే మిచెల్ స్టార్క్ ఎన్ని మ్యాచ్లో డెబ్బై ఏడు మ్యాచ్లో నూట యాభై వికెట్లు తీశాడు సెకండ్ ప్లేస్లో ఎవరు సక్లైన్ ముస్తాక్ సెవెంటీ ఎయిట్ మ్యాచెస్ రోహిత్ శర్మ క్రికెట్ రంగానికి చెందిన ఇంకొక అంశం రోహిత్ శర్మ సో ఎందుకు ఇటీవల రోహిత్ శర్మ వార్తల్లో ఉన్నారంటే వరుసగా పదమూడు టీ ట్వంటీ మ్యాచ్లు గెలిచిన కెప్టెన్ గా రికార్డు నెలకొల్పాడు సో వరుసగా పదమూడు టీ ట్వంటీ మ్యాచ్లు నెగ్గిన క్యాప్టెన్ ఎవరు అని అడుగు ఎవరు అంటే రోహిత్ శర్మ వింబుల్డన్ ట్వంటీ ట్వంటీ టూ సో టెన్నిస్ ఉంటుందిగా టెన్నిస్కి సంబంధించి నాలుగు గ్రాండ్ స్లామ్స్ ఉంటాయి సో వింబుల్డన్ యుఎస్ ఓపెన్ ఫ్రెంచ్ ఓపెన్ ఆస్ట్రేలియన్ ఓపెన్ సో ఈ నాలుగు భాగం వింబుల్డన్స్ సంవత్సరంలో ఒక్కొక్కసారిగా జరుగుతుంటాయి సో ఫస్ట్ ఆస్ట్రేలియన్ ఓపెన్ జరుగుతుంది తర్వాత ఫ్రెంచ్ ఓపెన్ తర్వాత వింబుల్డన్ ఓపెన్ తర్వాత ఆస్ట్రేలియన్ ఓపెన్ తర్వాత యుఎస్ ఓపెన్ జరుగుతుంది సో ఇలా ఈ టెన్నిస్ రంగంలో ఉన్నటువంటి ఈ గ్రాండ్ స్లామ్లలో వింబుల్డన్ అనేది ఇటీవల ముగియడం జరిగింది దాంట్లో మెన్స్ కేటగిరీలో విజేత ఎవరు మహిళల కేటగిరీలో విజేత ఎవరు డబుల్స్ ఎవరు మిక్స్డ్ డబుల్స్ ఎవరు ఉమెన్స్ డబుల్స్లో ఎవరో విజేతలు ఇప్పుడు చూద్దాం సో మెన్స్ దాంట్లో వచ్చేసి విజేత ఎవరు అంటే జెకోవిచ్ ఎవరు జకోవిచ్ ఉమెన్స్ సింగిల్ విజేత ఎవరు అంటే రుభాకినా ఎవరు రిబాకినా ఎవరు రిబాకినా సో మెన్స్ డబుల్స్లో వచ్చేసరికి ఎబ్డెన్ మరియు పర్సెల్ ఎవరు ఎబ్డెన్ మరియు పర్సెల్ ఉమెన్స్ డబుల్లో విజేత ఎవరు అంటే సినికోవా మరియు జెకోకోవా సో సినికోవా మరియు జెకో అనే వ్యక్తులు ఉమెన్స్ డబుల్ టైటిల్ ఎగ్గడం జరిగింది వింబుల్డన్ మిక్స్డ్ డబుల్స్లో ఎవరు అంటే క్రాజిక్ మరియు కుపుస్కి అనే వ్యక్తులు ఈ మిక్స్డ్ డబుల్స్ని గెలిచడం జరిగింది సో వింబుల్డన్ ట్వంటీ ట్వంటీ విజేతలు మెన్స్ సింగిల్ ఎవరు ఉమెన్ సింగిల్ ఎవరు మిక్స్డ్ డబుల్ ఎవరు డబుల్ ఎవరు మెన్స్ డబుల్ ఎవరు ఇప్పుడు చూసుకోం సో వింబుల్టన్స్ ఎక్కడ జరుగుతాయి అంటే యునైటెడ్ కింగ్డమ్లో ఎక్కడ యునైటెడ్ కింగ్డమ్లో యుఎస్ ఓపెన్ ఎక్కడ జరుగుతాయి యుఎస్లో ఫ్రెంచ్ ఓపెన్ ఫ్రెంచ్ దగ్గర సో ఆస్ట్రేలియాను ఆస్ట్రేలియా సో నాలుగు గ్రాండ్ స్లామ్లు ఉన్నాయి ఇటీవల మనం గ్రాండ్ స్లామ్ల గురించి మాట్లాడుకుంటూ ప్రతి గ్రాండ్ స్లామ్లో ఎనభై మ్యాచ్లు నెగ్గిన ఆటగాడిగా జెకోవిట్స్ను చెప్పుకున్నాం ఎవరిని జెకోవిట్స్ని లూయిస్ హెచవేరియా కన్నుమూత సో లూయిస్ హెచవేరియా ఇటీవల కన్నుమీయడం జరిగింది ఆయన ఏ దేశానికి అధ్యక్షుడిగా పనిచేశారంటే మెక్సికో ఏ దేశానికి మెక్సికో దేశానికి అధ్యక్షుడిగా పనిచేశారు ప్రస్తుత అధ్యక్షుడు ఎవరు ఇప్పుడు అంటే అండ్రెస్ మాన్యుయల్ లోపెస్ ఒబ్రాటర్ అనే వ్యక్తి ఇప్పుడు అక్కడ అధ్యక్షుడిగా ఉన్నారు ఇక్కడ మెక్సికో దేశానికి అధ్యక్షుడుగా ఉన్నారు మిస్తా ఫిజుర్ రెహ్మాన్ సో మిస్తా ఫిజుర్ రెహమాన్ ఇటీవల వార్తల్లో నిలిచాడు ఎందుకంటే ఈయన ఒక దౌత్యవేత సో బంగ్లాదేశ్ తరపున భారత్లో పనిచేయబోతున్న హై కమిషనర్ సో హై కమిషనరు బ్రాండ్ అంబాసిడర్ గురించి మనం గత ఎపిసోడ్లో చెప్పుకున్నాం కామన్వెల్త్ దేశాలకు వెళ్ళే దౌత్యవేతనలు ఏమంటారంటే హై కమిషనర్ కామన్వెల్త్ దేశాలు కానీ వాటికి వెళ్ళే దౌత్యవేత్తలను ఏమంటారంటే బ్రాండ్ అంబాసిడర్ లేదా అంటారు సో భారత్లో బంగ్లాదేశ్ తరపున పనిచేయబోతున్నటువంటి హై కమిషనర్ ఎవరు అంటే ముస్తాఫిజుర్ రెహమాన్ ఎవరు ముస్తాఫిజుర్ రెహమాన్ ఆర్బీఐ మరియు బ్యాంక్ ఆఫ్ బ్యాంక్ ఇండోనేషియా మధ్య ఒక అవగాహన ఒప్పందం జరిగింది అండి ఆ అవగాహన ఒప్పందంలో భాగంగా పలు రకాలైన సేవలను అందిపుచ్చుకోవడము వాటికి సంబంధించిన సమాచార సేకరణ వాటి సమాచార పంపిణీ చేసుకోవడం కోసం ఈ ఒప్పందాలు జరిగాయి సో అవి ఏంటి ఆ ఒప్పందాలు ఏంటివి అంటే చెల్లింపు వ్యవస్థలు డిజిటల్ ఫైనాన్షియల్ ఇన్నోవేషన్ అండ్ యాంటీ మనీ లాండరింగ్ మరియు టెర్రరిజం నిధులను ఎదుర్కోవడానికై ఒప్పందాలు చేసుకోవడం జరిగింది సో ఆర్బీఐ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మరియు బ్యాంక్ ఇండోనేషియా మధ్య జరిగిన ఒప్పందాలు సో బ్యా ఆర్బీఐకి సంబంధించిన అంశం కాబట్టి ఆర్బీఐ గవర్నర్గా ఎవరు ఉన్నారు ఇప్పుడు శక్తికాంత దాస్ సో బ్యాంక్ ఇండోనేషియా గురించి చెప్పుకుంటున్నాం కాబట్టి ఆ బ్యాంక్ ఇండోనేషియా యొక్క గవర్నర్ ఎవరు అంటే పెర్రి వార్జియో సో ఇలా కూడా అడగవచ్చు బ్యాంక్ ఇండోనేషియా యొక్క గవర్నర్ ఎవరు అని అడగవచ్చు ఎవరు అంటే పెర్రి వార్జియో ఆర్బీఐ యొక్క గవర్నర్ ఎవరు అంటే శక్తికాంత దాస్ ఎడ్వర్డో డాస్ శాంటోస్ అనే వ్యక్తి ఇటీవల కన్నుమేయడం జరిగింది ఎవరు అతను అంటే అంగోలా దేశానికి అధ్యక్షుడిగా పనిచేసినటువంటి వ్యక్తి సో అంగోలా దేశానికి రాజధాని ఏది అంటే లువాండా ఇది లువాండా ఇక్కడ చూడండి ఎందుకు ఇది చాలా ఇంపార్టెంట్ అంటే అంగోలా దేశానికి దాదాపు నాలుగు దశాబ్దాలు పాటు పరిపాలించిన వ్యక్తిగా కూడా ఇతడు అక్కడ పేరె అన్నాడు సో ఎడ్వర్డో డాస్ శాంటోస్ ఏ దేశానికి అధ్యక్షుడిగా పనిచేశారు అని అడగచ్చు ఏ దేశం అంటే అంగోలా అంగోలా యొక్క రాజధాని ఏది అంటే లువాండా ఇది లువాండా బీజీబీ బిఎస్ఎఫ్ డీజీ లెవెల్ కాన్ఫరెన్స్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ లెవెల్ కాన్ఫరెన్స్ సో బీజీబీ అంటే ఏంటి అంటే బోర్డర్ గార్డ్స్ బంగ్లాదేశ్ బిఎస్ఎఫ్ అంటే భారత్ సెక్యూరిటీ ఫోర్స్ సో ఈ రెండు దేశాలకు సంబంధించి సో ఆ బోర్డర్ గాడ్స్ బంగ్లాదేశ్ ఆ పేరులోనే ఉంది చూడండి బంగ్లాదేశ్ సంబంధించి బిఎస్ఎఫ్ ఈ బీఎస్ఎఫ్ ఈ రెండు దేశాల మధ్య ఒక లె డీజీ లెవెల్ అంటే డైరెక్టర్ జనరల్ లెవెల్ కాన్ఫరెన్స్ జరిగింది సో ఆ కాన్ఫరెన్స్ ఎక్కడ జరిగింది అంటే బంగ్లాదేశ్లో ఎన్నవది ఇది అంటే యాభై రెండవ కాన్ఫరెన్స్ సో బీఎస్ఎఫ్ సంబంధించి డైరెక్టర్ జనరల్గా ఎవరు పనిచేస్తున్నారంటే పంకజ్ సింగ్ సో బోర్డర్ గార్డ్స్ బంగ్లాదేశ్ యొక్క డైరెక్టర్ జనరల్ ఎవరంటే మేజర్ జనరల్ షక్ షకీల్ అహ్మద్ సో బీజీబీ బీఎస్ఎఫ్ లో ఈ డీజీ లెవెల్ కాన్ఫరెన్స్ ఎక్కడ జరిగింది అని అడగవచ్చు ఎక్కడ జరిగింది అంటే బంగ్లాదేశ్లో లేదా ఎన్నో కాన్ఫరెన్స్ అని అడగవచ్చు అంటే యాభై రెండవ కాన్ఫరెన్స్ లేదా బీఎస్ఎఫ్ యొక్క డైరెక్టర్ జనరల్ ఎవరు అని ఎవరు ఎవరంటే పంకజ్ సింగ్ లేదా బార్డర్ గార్డ్స్ బంగ్లాదేశ్ యొక్క డైరెక్టర్ జనరల్ ఎవరంటే జనరల్ మేజర్ జనరల్ షకీల్ అహ్మద్ సింగపూర్ ఓపెన్ ట్వంటీ ట్వంటీ టూ సో సింగపూర్ ఓపెన్ ట్వంటీ ట్వంటీ టూలో ఎవరు విజేతగా నిలిచారు అంటే పీవీ సింధు సో పివి సింధు గెలిచిన మొదటి సూ సూపర్ హండ్రెడ్ టైటిల్ ఇది సో ఎవరిపైన నెగ్గింది అంటే చైనాకు చెందినటువంటి వ్యాంగ్ జైని సో పైన వాంగ్ జైని సో మహిళల విభాగంలో సింగపూర్ ఓపెన్ ట్వంటీ ట్వంటీ టూలో గెలిచిన వ్యక్తి ఎవరు అంటే పివి సింధు పురుషుల విభాగంలో గెలిచిన వ్యక్తి ఎవరు అంటే ఆంథోనీ సినిసుక గింటింగ్ ఎవరు ఆంతోనీ సినిసుక గింటింగ్ ఏవియేషన్ ప్యాసింజర్ చార్ట్ సో ప్రయాణికుల సౌకర్యార్థము ఒక ఏవియేషన్ ప్యాసింజర్ ను రూపొందించడం జరిగింది ఎవరు అంటే బ్రిటిష్ ప్రభుత్వం వారు సో ఏవియేషన్ ప్యాసింజర్ చార్టర్ను రూపొందించిన ప్రభుత్వం ఏది అని అడగొచ్చు ఏది అంటే బ్రిటిష్ ప్రభుత్వం ఎందుకు ఉద్దేశించింది అంటే ప్రయాణికులు తమ హక్కులను తెలుసుకునేందుకు ఉద్దేశించింది ఈ ఏవియేషన్ ప్యాసింజర్ చార్టర్ ఎక్కడ ఏ ప్రభుత్వం దీన్ని ప్రారంభించింది అంటే బ్రిటిష్ ప్రభుత్వం సో బ్రిటన్ గురించి మాట్లాడుకుంటూ అక్కడ ప్రధాని రాజీనామా చేయడం జరిగింది అని చెప్పుకున్నాం ఎవరు బోరిక్ జాన్సన్ ఏ పార్టీకి చెందిన వ్యక్తి కన్జర్వేటివ్ పార్టీకి చెందిన వ్యక్తి అరవింద్ చిదంబరం అరవింద్ చిదంబరం ఎవరు అంటే భారతదేశ గ్రాండ్ మాస్టర్ సో ఈ భారతదేశ గ్రాండ్ మాస్టర్ అయినటువంటి వ్యక్తి స్పెయిన్లో జరిగిన చెస్ టోర్నీలో విజేతగా నిలవడం జరిగింది దీంట్లో చెస్ టోర్నీలో సో స్పెయిన్లో జరిగినటువంటి చెస్ టోర్నీలో గెలిచిన విజేత ఎవరు అంటే అరవింద్ అరవింద్ చిదంబరం లెటెన్ హెవిట్ సో లెటెన్ హెవిట్ అనే వ్యక్తి టెన్నిస్ రంగానికి చెందిన వ్యక్తి సో టెన్నిస్ రంగానికి చెందిన వ్యక్తి ఆస్ట్రేలియా దేశానికి చెందిన వ్యక్తి ఈ దేశం ఆస్ట్రేలియా ఎందుకు ఇటీవల వార్తల్లో అంటే టెన్నిస్ సంబంధించి హాల్ ఆఫ్ ఫేమ్ ఉంటుంది కదా దాంట్లో స్థానం పొందినందుకు గాను ఇటీవల ఈయన వార్తల్లో నిలిచారు సో ఆస్ట్రేలియా టెన్నిస్ స్టార్ హాల్ ఆఫ్ ఫేమ్లో స్థానం పొందిన వ్యక్తి ఎవరు అని అడగొచ్చు ఎవరు అంటే లెటిన్ హెవిట్ ఎవరు లెటెన్ హెవిట్ ఎక్స్పాట్ ఇన్సైడర్ ర్యాంకింగ్స్ ఫర్ ట్వంటీ ట్వంటీ టూ సో ట్వంటీ ట్వంటీ టూ గాను ఎక్స్పాండ్ ఇన్సైడర్ ఇన్సైడర్ ర్యాంకింగ్ ప్రకటించడం జరిగింది దాంట్లో భారతదేశం యొక్క స్థానం ఎంత అంటే ముప్పై ఆరో స్థానం ఎంత ముప్పై ఆరో స్థానం ఎన్ని దేశాలను పరిగణలోకి తీసుకున్నారు యాభై రెండు దేశాలు ఏ సంస్థ దీన్ని రిలీజ్ చేస్తుంది అంటే ఇంటర్నేషనల్ అనే సంస్థ దీన్ని రిలీజ్ చేస్తుంది ఇరవై ఇరవై ఐదు ప్రపంచ అథ్లెటిక్ ఛాంపియన్స్ సో ఈ ఇరవై ఇరవై ఐదు ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్ ఎక్కడ జరగబోతున్నాయి అంటే టోక్యోలు ఎక్కడ టోక్యోలో సో టోక్యోలోని ఒలింపిక్ స్టేడియంలో జరగబోతున్నాయి సో ఇరవై ఇరవై రెండు ఎడిషన్ ఎక్కడ జరుగుతుంది అంటే యుఎస్ఏలోని ఒరేగాన్లో సో ఎక్కడ జరుగుతుంది యుఎస్ఏలో ఇరవై ఇరవై నాలుగు యొక్క అథ్లెటిక్స్ కాంపిటీషన్స్ ఎక్కడ జరుగుతాయంటే క్రొయేషియాలో ఎక్కడ క్రొయేషియాలో సో ఇరవై ఇరవై ఐదు ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ ఎక్కడ జరుగుతాయి అంటే టోక్యోలో ఎక్కడ టోక్యోలో ఇప్పుడు ఎక్కడ జరుగుతున్నాయి ఇరవై రెండులో ఈఎస్ఏలో ఎక్కడ ఈఎస్ఏలో వరల్డ్స్ బెస్ట్ ఎస్ఎంఈ బ్యాంక్ సో వరల్డ్స్ బెస్ట్ ఎస్ఎంఈ బ్యాంక్ గా నిలిచిన బ్యాంక్ ఏది అంటే డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ సింగపూర్ లిమిటెడ్ సో డిబిఎస్ బ్యాంక్ అంటాం సో యూరో మనీ ద్వారా దీన్ని ప్రకటించడం జరుగుతుంది సో రెండోసారి ఈ బ్యాంకు ఈ హోదా పొందిందనమాట సో రెండు వేల పద్దెనిమిదిలో మొదటిసారి నెక్స్ట్ ఇప్పుడు సెకండ్ టైం సో వరల్డ్ బెస్ట్ స్మాల్ మీడియం ఎంటర్ప్రైనర్స్ బ్యాంక్లో మొదటి స్థానంలో నిలిచిన బ్యాంక్ ఏది అంటే డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ సింగపూర్ లిమిటెడ్ వాళ్ళు సో దాన్ని ఏమని పిలుస్తారు డిబిఎస్ బ్యాంక్ ట్వంటీ ట్వంటీ ఎయిట్ వేసవి ఒలింపిక్ క్రీడలకు సంబంధించి వెన్యూని లేదా స్థలాన్ని ప్రకటించడం జరిగింది ఎక్కడ జరుగుతాయి అని ప్రకటించారు అంటే లాస్ ఏంజల్స్ ఎక్కడ లాస్ ఏంజల్స్ సో ఇరవై ఇరవై నాలుగు వేసవి ఒలింపిక్ క్రీడలు ఎక్కడ జరుగుతాయి అంటే ప్యారిస్లో ఫ్రాన్స్లోని ప్యారిస్లో చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ అండి క్రీడలకు సంబంధించిన అంశాలు ఎక్కడ జరుగుతాయనే క్వశ్చన్ అడిగే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి సో ఇరవై ఇరవై వేసేవి ఒలింపిక్ క్రీడలు ఎక్కడ జరుగుతాయి లాస్ ఏంజిల్స్లో ఇరవై ఇరవై నాలుగులో ప్యారిస్లో ఎక్కడ ఇరవై ఇరవై నాలుగులో ప్యారిస్లో కువైట్కు కొత్త ప్రధానమంత్రి నియమించడం జరిగింది సో ఇటీవల వార్తల్లో చాలా ఉంది ఎందుకంటే అక్కడ ఒక ప్రధానమంత్రి నియమించి మళ్ళీ ఆయన మార్పు చేయడం జరిగింది సో కొన్ని రోజుల కాలంలో సో ఇప్పుడు ఎవరున్నారు అంటే అక్కడ అహ్మద్ నవాఫ్ అల్ అహ్మద్ అల్ సబా అనే వ్యక్తి కువైట్కు ప్రధానమంత్రిగా పనిచేస్తున్నారు ఫోప్స్ రియల్ టైమ్ బిలియనీర్ లిస్ట్ని ఇటీవల రిలీజ్ చేసింది దాంట్లో మొదటి స్థానంలో ఉన్న వ్యక్తి ఎవరు అంటే ఎలన్ మస్క్ ఎవరు ఎలెన్ మస్క్ సో అత్యంత ధనవంతుడు ఎవరు ప్రపంచంలో అంటే ఎలెన్ మస్క్ సో స్పేస్ఎక్స్ మరియు టెస్ట్లా సంబంధించిన వ్యక్తి సో నెక్స్ట్ స్థానంలో ఉన్న వ్యక్తి ఎవరంటే బెన్నాట్ అర్నాల్డ్ ఎవరు బెర్నాల్డ్ అర్నాల్డ్ సెకండ్ ప్లేస్లో ఉన్న థర్డ్ ప్లేస్కి వచ్చేసి జెఫ్ బో జెఫ్ బోజెస్ అమెజాన్కి సంబంధించిన వ్యక్తి సో నెక్స్ట్ వచ్చేసి భారతదేశానికి చెందిన వ్యక్తి గౌతమ్ అదాని అదానీ గ్రూప్ యొక్క హెడ్ అతను సో ఫోర్బ్స్ రియల్ టైమ్ బిలియనియర్ లిస్ట్లో మొదటి స్థానంలో ఉన్న వ్యక్తి ఎవరు అంటే ఎలన్ మస్క్ భారతదేశం నుండి స్థానం పొందిన వ్యక్తి ఎవరు అంటే గౌతమ్ అదానీ టాప్ టెన్లో సో గౌతమ్ అదానీ ఎన్నో ప్లేస్ అంటే ఫోర్త్ ప్లేస్ ఎన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ ట్వంటీ ట్వంటీ టూ సో ఎన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ రిలీజ్ చేస్తుంటారు ఎందుకంటే అత్యంత శక్తివంతమైన పాస్పోర్ట్ల జాబితాను రిలీజ్ చేయడం దీని యొక్క ముఖ్య ఉద్దేశం సో ఈ అత్యంత శక్తివంతమైన పాస్పోర్ట్ల జాబితాలో మొదటి స్థానంలో ఉన్న పాస్పోర్ట్ ఏది అంటే జపాన్ ఇది జపాన్ తర్వాత స్థానంలో ఉంది సింగపూర్ నెక్స్ట్ వచ్చేసి థర్డ్ ప్లేస్లో ఉంది ఏది అంటే దక్షిణ కొరియా చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ అండి హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్లో అత్యంత శక్తివంతమైన పాస్పోర్ట్ కలిగిన దేశం ఏది అని అడుగు అంటే జపాన్ సెకండ్ ప్లేస్కి వచ్చేసరికి సెకండ్ ఏది సింగపూర్ థర్డ్ వచ్చేసి దక్షిణ కొరియా సో భారతదేశం యొక్క స్థానం ఎంత దీంట్లో అత్యంత శక్తివంతమైన పాస్పోర్ట్ జాబితాలో అంటే ఎనభై ఏడవ స్థానం ఎంత ఎనభై ఏడవ స్థానం సీఫ్ అహ్మద్ సో సీఫ్ అహ్మద్ ఎఫ్ఐహెచ్ హాకీ ఫెడరేషన్ అంతర్జాతీయ హాకీ ఫెడరేషన్ ఉందిగా దాని యొక్క ప్రెసిడెంట్గా నియామక పొందిన వ్యక్తి సో ఎందుకు ఈ ప్రెసిడెంట్గా ఉన్నారంటే భారతదేశానికి చెందినటువంటి నరేందర్ బాత్రా ఇటీవల ఆ పదవికి రాజీనామా చేయడం జరిగింది సో అంతర్జాతీయ హాకీ సమాఖ్యకు యొక్క ప్రెసిడెంట్గా నియమించబడ్డ వ్యక్తి ఎవరు అని అడుగు చేవరంటే జీఫ్ అహ్మద్ సో అంతర్జాతీయ హాకీ సమాఖ్య యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది అంటే స్విట్జర్లాండ్లోని లసన్లో ఎక్కడ స్విట్జర్లాండ్లోని లసన్లో జోకర్ మాల్వేర్ సో జోకర్ మాల్వేర్ అనేది ఒక వైరస్ అంటే మాల్వేర్ అంటేనే వైరస్ సో ఆ మాల్వేర్ కారణంగా గూగుల్ ప్లే స్టోర్ నుండి ఒక యాభై యాప్లను తొలగించడం జరిగింది సో జోకర్ మాల్వేర్ ఎందుకు ఇటీవల వాడతారో నిలిచింది అని అడగచ్చు ఎందుకంటే ఆ జోకర్ మాల్వేర్ సోకినందుకు గాను యాభై యాప్లను గూగుల్ ప్లే స్టోర్ నుంచి తొలగించడం జరిగింది ఎన్ని యాప్లు యాభై యాప్లు కమలాసన్ కమల్ హాసన్ ఇటీవల వార్తల్లో నిలిచిన వ్యక్తులుగా ఉన్నారు ఎందుకు అంటే యుఏఈ గోల్డెన్ వీసా పొందిన భారతీయుడిగా ఇటీవల వార్తల్లో నిలిచారు సో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వాళ్ళు గోల్డెన్ వీసాను ఇస్తుంటారు అప్పుడప్పుడు సో ఆ గోల్డెన్ వీసా పొందిన వ్యక్తి ఎవరు ఇటీవల అంటే కమల్ హాసన్ సో ఈ యూఏఈకి సంబంధించి గోల్డెన్ వీసాను ఇంతకుముందు భారతీయులు సంజయ్ దత్ సానియా మీర్జా మమ్ముటి మోహన్ లాల్ లొవినో థామస్ సోనూసు షారుఖ్ ఖాన్ ఇలా చాలామంది కూడా ఈ యొక్క గోల్డెన్ వీసాను పొందిన భారతీయ లిస్టులో ఉన్నారు సో ఇటీవల గో యుఏఈ గోల్డెన్ వీసా పొందినటువంటి భారతీయులు ఎవరు అని అడగచ్చు ఎవరు అంటే కమల్ హాసన్ ఫ్రెంచ్ గ్రాండ్ ఫ్రీ ట్వంటీ ట్వంటీ టూ టైటిల్ విజేత సో ఫార్ములా వన్ రేస్లు ఉంటాయి కదా ఆ ఫార్ములా వన్ రేస్లో ఫ్రెంచ్ గ్రాండ్ ఫ్రీ ఇటీవల ముగిసింది దాంట్లో విజేతగా నిలిచిన వ్యక్తి ఎవరో అని అడగవచ్చు ఎవరు అంటే మ్యాక్స్ వెర్స్టప్పన్ ఎవరు మ్యాక్స్ వెర్స్టప్పన్ ఏ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తాడు అని చెప్పారు అడగొచ్చు ఏ జట్టుకు అంటే బుల్ సో వీటిలో చూడండి ఏ జట్టుకు ఫెరారీ జట్టుక మెర్సిడీస్ జట్టుక బుల్ జట్టుక అని వాటిని కూడా పరిగణలోకి తీసుకుంటారు సో ఫ్రెంచ్ గ్రాండ్ బీట్వంటీ ట్వంటీ టూ టైటిల్ నెగ్గిన వ్యక్తి ఎవరు అంటే మ్యాక్స్ వెర్స్టప్పన్ ఎవరు మ్యాక్స్ వెర్స్టప్పన్ నీరజ్ చోప్రా సో గోల్డెన్ బాయ్గా చాలా ప్రసిద్ధి కెక్కిన వ్యక్తి అంటే జావెలిన్ త్రోలో స్వర్ణ పతకాన్ని ఇవ్వడం జరిగింది ఒలింపిక్స్లో ఇటీవల ముగిసిన ఒలింపిక్స్లో సో అందుకు గాను గోల్డెన్ బాయ్ అని కూడా అంటారు సో బుక్ కూడా రావడం జరిగింది ఆ గోల్డెన్ బాయ్ అనే టైటిల్ సో జావెలిన్ త్రోలో రజత పథకాన్ని కైవసం చేసుకున్నందుకు గాను ఇటీవల వార్తల్లో నిలిచారు ఏ పోటీల్లో అంటే ప్రపంచ ఛాంపియన్షిప్లో సో ప్రపంచ ఛాంపియన్షిప్ ఎక్కడ జరుగుతున్నాయంటే ఈగన్లో ఎక్కడ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో సో జావెలిన్ త్రోలో రజత పథకం ఎన్ని మీటర్లు విసిరాడంటే ఎయిటీ ఎయిట్ పాయింట్ వన్ త్రీ మీటర్స్ విసిరి రజ పతకాన్ని కైవసం చేసుకున్నాడు సో గోల్డ్ ఎవరికి వచ్చింది అంటే ఆండర్సన్ పీటర్స్ గోల్డ్ రావడం జరిగింది ఎన్ని మీటర్లు విసిరాడు జావెలిన్ అంటే తొంభై పాయింట్ ఐదు నాలుగు మీటర్లు విసిరడం జరిగింది ఏ దేశానికి చెందిన వ్యక్తి తను అంటే గ్రెండడా ఏ దేశానికి గ్రెండడా దేశానికి చెందిన వ్యక్తి చిక్ రిపబ్లిక్ చెందినటువంటి జాకూబ్ అనే వ్యక్తికి కూడా పథకం రావడం జరిగింది సో నీరజ్ చోప్రాకు వచ్చిన పథకం ఏంటి అంటే రజత పథకం సో ఏ రంగానికి లేదా ఏ క్రీడా రంగానికి చెందిన వ్యక్తి అంటే జావెలిన్ త్రోకు వసీఫా నజరిన్ సో వసీఫా నజ్రీన్ ఇటీవల వార్తల్లో నిలిచారు ఎందుకు అంటే కేటు శిఖరాన్ని అధిరోహించిన తొలి బంగ్లాదేశీగా రికార్డు నెలకొల్పారు సో కేటు శిఖరం అనేది ప్రపంచంలోనే రెండో ఎత్తైన శిఖరం సో దాన్ని అధిరోహించిన బంగ్లాదేశీ మహిళ ఎవరు అని అడగొచ్చు ఎవరు అంటే వసీఫా నజరిన్ ఎవరు వసీఫా నజరిన్ టైమ్ పార్ట్నర్షిప్ ఎక్ససైజ్ ఎంపీఎక్స్ టైమ్ పార్ట్నర్షిప్ ఎక్ససైజ్ ఇటీవల అండమాన్ సముద్రంలో జరిగే ఏ దేశాల మధ్యలో అని అడగచ్చు ఏ దేశం అంటే జపాన్ మరియు ఇండియా నేవీ మధ్య సో టైమ్ అంటేనే దాంట్లో చూడండి టైమ్ అంటే నేవీకి సంబంధించి సో ఏ ఏ దేశాల మధ్య అంటే జపాన్ మరియు ఇండియన్ ఇండియా మధ్య సో వాటికి పర్టిక్యులర్గా చూసుకున్నట్టయితే జపాన్ టైమ్ సెల్ఫ్ డిఫెన్స్ ఫోర్సు ఇండియన్ నేవీ మధ్య జరిగిన విన్యాసాలు ఎక్కడ జరిగేవి అంటే అండమాన్ సముద్రంలో దాని వాటికి ఏమని పేరు పెట్టారంటే మ్యారిటైమ్ పార్ట్నర్షిప్ ఎక్ససైజ్ ప్రతిష్టాత్మకమైన గ్లోబల్ ఎనర్జీ ప్రైజ్ గెలుచుకున్నటువంటి వ్యక్తి ఎవరు ఇటీవల అంటే కౌశిక్ రాజశేఖర్ ప్రొఫెసర్ కౌశిక్ రాజశేఖర్ సో ప్రొఫెసర్ కౌశిక్ రాజశేఖర్ ఇటీవల వార్తల నుంచి ఏ అవార్డు పొందారో అని అడుగు చేయాడంటే గ్లోబల్ ఎనర్జీ ప్రైజ్ ఐసీసీకి సంబంధించి ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్కి సంబంధించిన అంశం సో క్రికెట్కి సంబంధించిన అంశం బేసిక్గా సో మహిళల వన్డే వరల్డ్ కప్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఎక్కడ జరగబోతుంది అంటే భారత్లో ఎక్కడ భారత్లో సో ఇరవై ఇరవై నాలుగు మహిళల టీ ట్వంటీ వరల్డ్ కప్ ఎక్కడ జరుగుతుంది అంటే బంగ్లాదేశ్లో ఎక్కడ బంగ్లాదేశ్లో సో ఐసీసీ మహిళల వన్డే వరల్డ్ కప్ ఇరవై ఇరవై ఐదులో ఎక్కడ జరగబోతుంది అంటే భారతదేశం చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఎందుకు అంటే భారతదేశంలో జరగబోతుంది సో టీ ట్వంటీ వరల్డ్ కప్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో ఎక్కడ జరగబోతుంది అంటే బంగ్లాదేశ్లో ఎక్కడ బంగ్లాదేశ్లో స్విస్ ఓపెన్ సో స్విస్ ఓపెన్ ఇటీవల ముగిసింది దాంట్లో విజేతగా నిలిచింది ఎవరు అప్ ఎవరు చూద్దాం సో విజేతగా నిలిచిన వ్యక్తి ఎవరు అంటే నార్వేకి చెందినటువంటి క్యాస్పర్ రూడ్ ఎవరు క్యాస్పర్ రూడ్ సో అప్ ఎవరు అంటే మ్యాట్యో బెరెటిని ఎవరు మ్యాట్యో బెరెటిని ఎక్కడ జరిగాయి ఈ పోటీలు అంటే స్విట్జర్లాండ్లో ఎక్కడ స్విట్జర్లాండ్ స్విస్ ఓపెన్ అన్నాం కదా సో స్విస్ ఓపెన్ ఎక్కడ జరిగాయి ఎస్పెషల్ అంటే స్టాడ్ అనే లో జరిగాయి సిస్ ఓపెన్ ట్వంటీ ట్వంటీ విజేత ఎవరు అంటే క్యాస్పర్ రూడ్ ఎవరు క్యాస్పర్ రూడ్ రన్నర్ అప్ గా ఎవరు నిలిచారు అంటే మ్యాటియో బెరెటెని ఎవరు మ్యాటియో బె బెరెటెని అనే వ్యక్తి రన్నర్ గా నిలిచారు జేమ్స్ వెబ్స్ స్పేస్ టెలిస్కోప్ ఇది గత ఎపిసోడ్ లో మనం దీని గురించి చాలా చెప్పుకున్నాము జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ ఇటీవల వార్తల్లో ఎందుకు ఉందంటే అది ఇటీవల ఒక చిత్రాన్ని పంపించడం జరిగింది మొదటి చిత్రం ఇప్పటివరకు సుదూర విశ్వం యొక్క లోతైన మరియు పదునైన పరారుణ చిత్రం సో స్పేస్ గురించి తెలుసుకోవడానికి ఈ చిత్రం చాలా ఉపయోగపడుతుందని చెప్పి సైంటిస్టు భావిస్తున్నారు సో స్పేస్ నుంచి ఇటీవల ఒక చిత్రాన్ని పంపించిన టెలిస్కోప్ ఏది అని అడగచ్చు జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ ఏది జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ బంగ్లాదేశ్లో భారత దేశానికి సంబంధించి కొత్త హై కమిషనర్ నియమించడం జరిగింది ఆయన పేరు ఏంటి అని అడగచ్చు ఎవరు అంటే ప్రణయ్ కుమార్ వర్మ ఎవరు ప్రణయ్ కుమార్ వర్మ సో బంగ్లాదేశ్ నుండి భారతదేశానికి పనిచేస్తున్న వ్యక్తి ఎవరంటే ముస్తాఫిజుర్ రెహమాన్ సో బంగ్లాదేశ్ యొక్క హై కమిషనర్ భారతదేశంలో పనిచేస్తున్న వ్యక్తి ఎవరంటే ముస్తాఫిజుర్ రెహమాన్ సో భారతదేశం తరపున బంగ్లాదేశ్లో పనిచేస్తున్నటువంటి హై కమిషనర్ ఎవరు అంటే ప్రణయ్ కుమార్ వర్మ సో ఇంతకుముందే చెప్పుకున్నామేమో మనం ఏమని చెప్పుకున్నాము హై కమిషనర్ మరియు బ్రాండ్ అంబాసిడర్ మధ్య తేడా ఏంటంటే కామన్వెల్త్ దేశాలకు పనిచేసినటువంటి పనిచేస్తున్నటువంటి దౌత్యవేత్తలను హై కమిషనర్స్ అంటారు కామన్వెల్త్ కాని దేశాలకు పనిచేసే దౌత్యవేత్తలనేమో బ్రాండ్ అంబాసిడర్ లేదా రాయబారి అంటారు సో బంగ్లాదేశ్లో భారతదేశం నుండి నియమించబడ్డ కొత్త హై కమిషనర్ ఎవరు అంటే ప్రణయ్ కుమార్ వర్మ ఎవరు ప్రణయ్ కుమార్ వర్మ సునీల్ గవస్కర్ సునీల్ గవస్కర్ ఇటీవల వార్తల్లో నిలిచారు ఏ రంగానికి చెందిన వ్యక్తి అంటే క్రికెట్ రంగానికి చెందిన వ్యక్తి ఎందుకు ఇటీవల వార్తల్లో నిలిచారు అంటే ఇంగ్లాండ్లో ఉన్నటువంటి లీసెస్టర్ క్రికెట్ గ్రౌండ్కు ఇతని పేరు పెట్టడం జరిగింది సో లీసెస్టర్ క్రికెట్ గ్రౌండ్ ఎక్కడ ఉంది అంటే ఇంగ్లాండ్లో సో ఎవరు పేరు పెట్టారు అని అడగచ్చు ఎవరు అంటే సునీల్ గౌస్కర్ పేరు పెట్టడం జరిగింది సో పదివేల పరుగులు చేసినటువంటి మొదటి క్రికెటర్గా కూడా సునీల్ గవస్కర్ సుపరిచితం సో పదివేల పరుగులు చేసిన మొదటి క్రికెటర్ ఎవరు అని కూడా అడగొచ్చు ఎవరంటే సునీల్ గవాస్కర్ సో ఎందుకు ఇటీవల వార్తల్లో నిలిచారంటే ఇంగ్లాండ్లోని రిలీషెస్టర్ క్రికెట్ గ్రౌండ్కు ఆయన పేరు పెట్టడం జరిగింది ఎవరి పేరు సునీల్ గవాస్కర్ పేరు డాలర్ మారకంలో రూపాయి విలువ సో రోజు రోజుకి రూపాయి విలువ తగ్గిపోతుంది సో ఆ డాలర్ మారకంలో రూపాయి విలువ చారిత్రాత్మకంగా అత్యంత కనిష్టాన్ని చేరుకోవడం జరిగింది సో జూలై పద్దెనిమిదిన ఇంట్రాడే ఇంట్రాడేలో మొదటిసారి ఎనభై రూపాయల దగ్గర ఉందన్నమాట సో ఎప్పుడు అంటే జూలై మాసంలో సో డాలర్ మారకంలో రూపాయి విలువ ఏ మాసంలో ఎక్కువగా పడిపోయింది అని అంటే జూలై మాసంలో పర్టికులర్గా చెప్పాలి అంటే జూలై పద్దెనిమిదిన ఎప్పుడు జూలై పద్దెనిమిదిన జూలై నెలలో జరిగినటువంటి పలు అంతర్జాతీయ అంశాల గురించి చర్చించుకున్నాం నెక్స్ట్ ఎపిసోడ్లో ఇంకొన్ని అంశాల గురించి చర్చించుకుందాం టీషార్ట్ వీక్షకులకు నమస్కారం ధన్యవాదాలు